వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల ఏపీ కాంగ్రెస్ లో చక్రం తిప్పనున్నారా? వైఎస్ఆర్ టీపీని ఏపీ కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారా? మళ్ళీ ఏపీ కాంగ్రెస్ ను రేస్ లో నిలబెట్టేందుకు అన్నతోనే డీ కట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు. తాజాగా కాంగ్రెస్ లో వైఎస్ శర్మిల చేరికపై వైఎస్ఆర్ ఆత్మ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు క్లారిటీ ఇచ్చారు. దీంతో శర్మిల కాంగ్రెస్ లో చేరిక వార్తలకు మరింత బలం చేకూరింది. శర్మిల కాంగ్రెస్ లో చేరికపై కేవీపీ చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమయ్యాయి. తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవీపీ రామచంద్రరావు మధ్య స్నేహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరి నేతల మధ్య దాపరికాలనేవి ఉండవు. కేవీపీని తన ఆత్మగా వైఎస్ఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్ కు ఆయన కుటుంబం దూరమైంది. కానీ కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఖమ్మం సభలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా కేవీపీ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేరికపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై తనకు సమాచారం ఉందని కేవీపీ రామచంద్రరావు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ వాదిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. షర్మిల చేరికపై కేవీపీ మనసులో మాట చెప్పడంతో దాదాపుగా ఆమె జాయిన్ కావడం ఖరారైనట్టే అనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇక షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం కూడా కల్పిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పెద్ద హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఇటీవల షర్మిల బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలోనే షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామని, ఏపీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు కొంతకాలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం మొదలైంది. దీనిని షర్మిల మొదట్లో తోసిపుచ్చినా ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. తాజాగా కేవీపీ వ్యాఖ్యలతో షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు షర్మిలను తెలంగాణలో చేర్చుకోవడానికి టీ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడం లేదు. షర్మిలను చేర్చుకుంటే అధికార పార్టీకి తామే అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని వాదిస్తున్నారు. ప్రస్తుతానికి టీ కాంగ్ మంచి జోరులో ఉంది. ఈ సమయంలో షర్మిలను చేర్చుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అని టీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా విన్నవించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను ఏపీలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. అందుకే షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.